నెక్స్ట్ న్యూస్. ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఆయన పీపుల్స్ ప్లాజాలో కైట్స్ ఎగరేస్తూ సందడి చేశారు. బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నగేష్తో పాటు టీఆర్ఎస్ కార్యకర్తలు యువకులతో కలిసి దానం నాగేందర్ ఉత్సాహంగా పతంగులు ఎగురవేశారు. సంక్రాంతి పండుగ రైతులకు ప్రత్యేకమైనదని, పాడి పంటలతో రైతు ఆనందంగా ఉండే సమయమన్నారు దానం నాగేందర్. రైతుల శ్రేయస్సు కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన కేసీఆర్ 50,000 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసి రైతుల ఆపద్బాంధవుడయ్యారన్నారు. తెలంగాణ ప్రజలందరికీ సంక్రాంతి మరి భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 50,000 కోట్ల రూపాయల రైతు బంధు కార్యక్రమాన్ని ఇచ్చి ప్రతి రైతు బిడ్డ సుఖ సంతోషాలతో ఉండాలని. ఈ యొక్క సంక్రాంతి అంటే రైతులకు ప్రత్యేకమైనటువంటి ఒక ఫెస్టివల్. బండి సంజయ్ గారు కాని బీజేపీ నాయకులు బుద్ధి తెచ్చుకొని ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమం గురించి మాట్లాడండి, ముఖ్యమంత్రి గారి గురించి అవాకులు చెవాకులు మాట్లాడినంత మాత్రాన మీరు నాయకులు అనుకుంటే అది మీ అవివేకమే అవుతుంది. ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే మీ పార్టీ కానీ మీరు కానీ ఈ రాష్ట్రంలో కనుమరుగైపోతుంది. ముఖ్యమంత్రి గారు ఓపికని మీరు సహనాన్ని వీక్నెస్గా అనుకోవద్దు. చాలామంది మరి రాష్ట్రం అంతా కూడా పండుగలు జరుపుతున్నటువంటి ఈ సందర్భంలో రైతు సోదరులందరికీ, రైతులకే కాకుండా ఈ కనుము అదేవిధంగా మరి భోగి సంక్రాంతి శుభ సందర్భంగా అందరికి కూడా నేను ప్రేక్షకులందరికీ మీ మీడియా ద్వారా చూసే ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఇచ్చి మరి ఈ పండుగ నాడు అందరినీ కూడా దేవుడు అన్ని రకాలుగా ఆదుకోవాలని.